హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముంబై ఎర్ర సముద్రంలో మర్చెంట్ నేవీ నౌకలపై దాడి మరియు ఈ ప్రాంతంలో భారత నౌకాదళ నౌకలను మోహరించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం భారతదేశం యొక్క గొప్ప సామర్థ్యం, దాని స్వంత ఆసక్తి, ఖ్యాతి వాస్తవానికి సహాయం చేస్తుందని అన్నారు. క్లిష్ట పరిస్థితులు, భారత నావికాదళం తన 10 నౌకలను ఈ ప్రాంతంలో మోహరించింది. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరిగిన ఇంటరాక్షన్లో ఒక ప్రశ్నకు జయశంకర్ సమాధానమిస్తూ, భారతదేశం యొక్క గొప్ప సామర్థ్యం మన స్వంత ఆసక్తి మరియు ఈరోజు మన ఖ్యాతి క్లిష్ట పరిస్థితుల్లో మనం నిజంగా సహాయం చేయడానికి హామీ ఇస్తున్నాయి అని ఆయన అన్నారు. మా చుట్టుపక్కల చుట్టూ చెడు విషయాలు జరుగుతున్నట్టయితే మేము బాధ్యతాయుతమైన దేశంగా పరిగణించబడం మరియు దీనితో నాకు ఎటువంటి సంబంధం లేదని మేము చెప్పాం అని జయశంకర్ అన్నారు. మాల్దీవులలో ఇండియా అవుట్ ప్రచారంలో జయశంకర్ రోజు చివరిలో పొరుగు వారికి ఒకరికొకరు అవసరమని అన్నారు. చరిత్ర మరియు భౌగోళిక శక్తులు చాలా శక్తివంతమైన శక్తులు, దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదు అని అన్నారు. ముఖ్యంగా సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగల దాడిలో ఇరాన్ జెండాతో కూడిన ఫిషింగ్ నౌకపై భారతీయ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర 19 మంది పాకిస్తాన్ సిబ్బందిని రక్షించిందని అధికారులు మంగళవారం తెలిపారు. ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా తూర్పు మరియు గల్ఫ్ ఆఫ్ అడెన్లో యాంటీ పైరసీ మరియు సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మోహరించబడింది. ఇరాన్ చేపల వేట నౌక ఇమాన్పై సోమవారం జరిగిన పైరసీ ప్రయత్నాన్ని ఓడాడ్డుకుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.